ప్రజల గుండెల్లో ఉన్నంత కాలం నువ్వైనా జగనైనా మరొకడైనా ప్రజలు దీవించినంత కాలం ప్రజలు ఆశీర్వదించినంత కాలం ఆ ముఖ్యమంత్రి సీట్లో ఉంటారు. అలాగే ఉంటారు జగన్మోహన్ రెడ్డి, అలాగే ఉంటాడు. నువ్వు ఉండవు, నువ్వు ఉండవు. ఎందుకు చెప్పట్టావా? నువ్వు ఎవరి గుప్పిట్లో ఉన్నావు? మాకు అమ్మవాడి గుప్పిట్లో ఉన్నావు, ఒక దుర్మార్గుడి గుప్పిట్లో ఉన్నావు. అంతకంటే దుర్మార్గులైన రామోజీరావు గుప్పిట్లో, రాధాకృష్ణ గుప్పిట్లో, టీవీ5 వాడి గుప్పిట్లో. వాళ్ళు ఏంటో తెలుసా? ఎంతవరకు నిన్ను వాడతారో, కూరలో కరేపాకేస్తారే, కూరలో ఇదేస్తారు కదా తాలింపు, ఆ తాలింపు గాడివి నువ్వు. నిన్ను అలాగే వాడుకుంటారు. నువ్వు పొరపాటు సీఎం అన్నావు అనుకో, వీళ్ళందరూ కలిపి నిన్ను ఇలాగే తిడతారు, నన్ను మీ అన్నయ్యని ఇలా తిట్టినట్టుగా. నమ్ము నా మాట, నిన్ను పొరపాటు కూడా నిన్ను సీఎం చేయరు. ఇంకోటి తెలుసా, నీకు తెలియని విషయం ఇప్పుడు నేను చెప్తున్నా. ఇప్పుడు బాధపడి నువ్వు భీమవరం ఎందుకు ఓడిపోయావు తెలుసా? వైఎస్ఆర్ పార్టీ వలన కాదు, టీడీపీ వలనే. 15 కోట్లు ఇచ్చి వాడికి ఓటు వేయకండి. అర్థమైందా నీకు? కరుక్కు ఎంక్వైరీ తీసుకో. నువ్వు భీమవరం ఓడిపోటే అవకాశమే లేదు, అవకాశం లేదు. 100% నువ్వు గెలుస్తావు, యువర్ క్రేజీ బాయ్. కానీ ఎందుకు ఓడిపోయావు? బికాజ్ ఆఫ్ టీడీపీ. తెలుసుకో, ఇది తెలుసుకో, నిజం తెలుసుకో. ఆడవాళ్ళకి కొంచెం ఉన్న నీలో ఎథిక్స్ ఉంటే, కొంచెం ఉన్న ఫీల్ అయితే, ఎందుకు నీ ఆడవాళ్ళని నేను ఘోరంగా అన్నాను? మా ఇంట్లో అక్క ఉంది, మా ఇంట్లో చెల్లి ఉంది, మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా ఇంట్లో భార్య ఉంది, వాళ్ళంతా బాధపడతారు అని నువ్వు తెలిసిన వాడివి. ఉందాగా పొరపాటు జరిగితే జరిగిందని చెప్పు, దేవుడు నిన్ను కాపాడతాడు. గాడ్ బ్లెస్ యూ. సార్ డేటా, ఈ డేటా దాని బతుకు ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసు మీకు? చంద్రబాబు పుణ్యమని, ఆయన కొడుకు పుణ్యమని, వాళ్ళే కదా. వాళ్ళకి ఎందుకు హైదరాబాద్ పంపించి, వాళ్ళ మనిషిని పెట్టి, వాళ్ళ ఆఫీసులోని పెట్టి, కొన్ని లక్షల కోట్ల మంది ఆడాళ్ళ మొగాళ్ళ డేటా ఎందుకు తీసుకున్నాడు? అప్పుడు జారిపోలేదే, ఇప్పుడు ఎందుకు జారుద్ది? అప్పుడు ఆ క్వశ్చన్ ఏలేదే, ఏమండి డేటాలు బయట పెడుతున్నారు, మీకెందుకు డేటాలు? ఎలక్షన్ కమిషన్ ఉన్నారు కదా, వారు చాట్ పంపిస్తారు కదా, మీరెందుకు పర్సనల్గా దొంగచాటుగా డేటాలు పెట్టారు? దానికోసం అబ్బాయి పారిపోయాడు కదా, ఏమన్నా డేటా తీసుకునేవాడు పారిపోయాడా లేదా? ఎందుకు డేటాలు తీసుకున్నాడు చెప్పండి? చంద్రబాబు అనేవాడికి డేటా క్రెడిట్ సంబంధం. నువ్వేమన్నా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి తీసుకున్నావా? అయ్యయ్యో ఇంతమంది, ఇంతవరకు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లు గడించలేదు, నేనే 500 కోట్లు ఇల్లు గడించుకున్నాను అని ఇల్లు గడించడానికి డేటా తీసుకున్నాడా? కాదు, స్వార్థం. ఇది మీకు తెలీదా? ఇది పవన్ కళ్యాణ్ తెలీదా? అది పెద్ద పెద్ద గొడవ ఏం తెలీదా? లోకేష్ ఇంటర్ఫియర్ అని తెలీదా? లోకేష్ ఎంతమంది ఉంటే డేటా గురించి అతను కీలక పాత్ర వహించాడు. మరి మీరు లెక్కేసుకోండి, అతను డేటా తీసుకున్నందుకు ఇతని డేటాకి ఎవరి సంబంధం ఉందా? ఇతను డేటా తీసుకున్నాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నిజాయితీగా ఇంతమందిని, ఈ లక్షల మందిని వాళ్ళు వినియోగించారు? వెనక ఒక కానిస్టేబుల్ని పెట్టాడు, వెనక ఒక ఐడియాలజీని పెట్టుకున్నాడు. ఎవరన్నా ఇస్తున్నారా లేదా? అలాగే 2500 ఇస్తున్నారా చిన్నవాడికి ముసలివాడికి అని చెక్ చేసి, ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ వాలంటీర్ అమ్మాయి అయినా సరే ఒక్క రూపాయి మోసం చేసి కానీ అవినీతి చేసి కానీ ఉంటే చెప్పచ్చు. తప్పులే, నేను కూడా ఉన్నాను అనుకో, నేను కూడా అన్నాడు ఎవడు, నేను కూడా ఉంటాడు. పోస్తానికి ఇష్టం మళ్ళీ డబ్బులు తీసుకొని ప్రెస్ మీట్ పెడతాడు అన్నా అనుకోండి, తప్పులేదు అనొచ్చు. సాక్ష్యం కావాలి, నేను ఎంత తీసుకున్నాను, ఎవరి దగ్గర తీసుకున్నాను, ఎక్కడ తీసుకుంటాను, బీజేపీ దగ్గర తీసుకున్నానా, సిపిఐ దగ్గర తీసుకున్నానా, సిపిఎం దగ్గర తీసుకున్నానా, కేసీఆర్ దగ్గర తీసుకున్నానా, జగన్ దగ్గర తీసుకున్నానా? తీసుకొని వీడు ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు, అన్ని పార్టీలను పొగుడతా అంటే తప్పులే. నేనంటే ప్రూవ్ చేస్తే మీ కాళ్ళకి దండం పెడతా, క్షమించమని అడిగి వేరే స్టేట్కి వెళ్ళిపోతాయి, ఈ స్టేట్లో మొగం చూపించను. అది ఒక పద్ధతి, దానికి నాకు బాధపడేది ఏం లేదు. నేను మొగవాణ్ణి, నేను మమ ధైర్యంగా మనల్ని చెప్పగలను. అన్ని వేల మంది ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు
వాళ్ళని పట్టుకొని నువ్వు ట్రాఫికింగ్ వర్డ్ వాడావంటే ఇంతకంటే దిగజారుడు లేదు పవన్ కళ్యాణ్. నిజంగా చెప్తున్నా, నీ మీద ప్రమాణ సాక్షిగా, ప్రమాణ సాక్షిగా, దైవ సాక్షిగా, నీ మీద కోపంతో కాదు, ఇన్ని పొరపాట్లు మళ్ళీ 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 చేస్తున్నావని, మళ్ళీ 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 చేస్తున్నావని. నువ్వు చేసిన చాలా పొరపాట్లు తెలుసా? చిరంజీవి గారికి వాళ్ళకి ఫోన్ చేసి సారీలు కూడా చెప్పాడు నీ తరఫున. తెలియక పొరపాటు అన్నాడు లేండి, ఏ పేరు నానేవాళ్ళతో ఫోన్ చేసి అయ్యో మా వాడు పొరపాటు అన్నాడు సార్ నేను సారీ. అతను హ్యూమన్ బీయింగ్ అంటే, అతను హ్యూమన్ బీయింగ్ అంటే చిరంజీవి. ఎప్పుడు పరుషంగా ఒక బూత్ మాట పబ్లిక్లో మాట్లాడాల, సేమ్ జస్ట్ లైక్ జగన్. 24 గంటలు ఎవరు తిట్టేది? రామోజీరావు తిడతాడు, రాధాకృష్ణ గారు తిడతాడు, వీడు సినిమాలో లంజం లేరని ఈ బిఆర్ నాయుడు గారు తిడతాడు. ఆయన గుర్తుపెట్టుకో, ఒకటి గుర్తుపెట్టుకో. అంటావు కదా కోడలు నాన్న, ఇంకొకటి పేరు నాన్ని, ఇది బూతులు మొత్తులు, బూతులు మొత్తులు కాదు, గుర్తుపెట్టుకో. బూతుల వల్ల సమాజం పాడైపోదు, బూతు పనుల వల్ల సమాజం పాడైపోతుంది. ఇప్పుడు నువ్వు చేసింది బూతు పని. నన్ను తిట్టావనుకో, పోసా నెర నా కొడక, తప్పులే, నాకు పోయేది ఏం లేదు, కాదయ్యా నేను అలాంటి కాదని చెప్పగలను. కానీ ఆడపిల్లలను పట్టుకొని నువ్వు వాళ్ళ శీలాల గురించి, వాళ్ళ మానాల గురించి, వాళ్ళ క్యాలిబర్ గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ కండక్ట్ గురించి ఇట్లా మాట్లాడటం మాట్లాడటం మాట్లాడటం, పవన్ కళ్యాణ్ నీ భవిష్యత్తుకి ఏమాత్రం ఉపయోగపడదు. నేను నీకు అఫ్కోర్స్ నేనంటే నీకు కోపంతో లేదో నాకు తెలియదు. నేను కూడా సినిమా ఇండస్ట్రీలో నీతో పాటు ట్రావెల్ చేశాను కాబట్టి, నీ ఫస్ట్ ఫిల్మ్ పెద్ద హిట్ నేనే రాశా కాబట్టి, గోకుల సీత, ఆ ప్రేమ నాకు ఇంకా ఉంది కాబట్టి చెబుతున్నాను.